టీచర్లు ఇంకింత కష్టపడి పనిచేయాలన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. రవీంద్ర భారతిలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమానికి కడియం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్కార్ బడులలా ఇంకింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు టీచర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు కడియం. అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూనే అవార్డు పొందిన వారికి బాధ్యత కూడా పెరిగింది. మీరు ఇతరులకు మార్గదర్శకం చేయవలసిన పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. సమాజంలో చాలా రకాలైన అభిప్రాయాలు ఉంటాయి. ఎవరో ఒకరిద్దరు తప్పు పని చేస్తే అందరూ తప్పు పని చేస్తున్నట్టుగా భావించవలసిన అవసరం లేదు. ఇంత పెద్ద వ్యవస్థలో ఎవరో ఒక 5%, నాకైతే less than 5% అనుకుంటాను, ఏదైతే చెడు అభిప్రాయం ఏర్పడుతున్నదో అది మొత్తము వ్యవస్థపైన పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ 5% వాళ్ళని కూడా మనము రెగ్యులర్గా మన సిస్టంలోకి వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలు అందులో పనిచేసే టీచర్లు అందరూ బాధ్యతారహితం అంటే నేను అంగీకరించను. అనేక మంది మాణిక్యాలు కూడా ఉంటాయని విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా నిరూపిస్తున్నారు. అనేక మంది గొప్ప మేధావులు అనేక సందర్భాల్లో గొప్ప గొప్ప మాటలు చెప్పినా దాని ఆచరణ ఇవాళ ఇంపార్టెంట్ అయిపోయింది. కొఠారి గారు చెప్పినా, కలాం గారు చెప్పినా, ఎవరు చెప్పినా దాని ఆచరణ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. విద్యార్థులని కేవలం ఆ మార్కులు అనేటువంటి ఆ కార్పొరేట్ విద్యానికి మైక నుంచి బయటపడేసి విద్య కేవలం ఉద్యోగం కోసం అనేటువంటి సంకుచితమైనటువంటి దాని నుంచి బద్దలు కొట్టి విద్య అన్నిటికీ మూలం అనే దానికి తీసుకొచ్చేటువంటి కాన్సెప్ట్కి ఆ సోషల్ యాంగిల్ని ఆ సోషల్ కాన్సెప్ట్ని ఆవిష్కరించేటువంటి కర్తవ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ఈ సందర్భంలో చేస్తా ఉన్నాం. ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఇవాళ టెక్నాలజీతోటి విద్య నిర్వహించబడుతుంది. కానీ ఎంత టెక్నాలజీ మారినా మనకు హ్యూమన్ టచ్ లేకపోతే ఆ విద్యార్థులు మార్పు రాదు. కాబట్టి ఆ హ్యూమన్ టచ్ ఇవ్వడమే ఇవాళ ఉపాధ్యాయుల యొక్క చాలా గురుతరమైన బాధ్యత. మనకన్నా ఎక్కువ పిల్లలకు టెక్నాలజీ రావచ్చు, కానీ మనము ఆ పిల్లల జీవితంలో ఉత్తమమైన పౌరులుగా ఓ కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి అన్నిటికీ అతీతంగా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంటుంది. అందుకనే ఈ విద్యా విధానంలో చాలా మార్పు రావాల్సిన అవసరం ఉంది. నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. విషయ జ్ఞానం ఎంత ముఖ్యమో నైతిక విలువలు అంత ముఖ్యం. అందుకనే నేను మా కడియం శ్రీహరి గారిని బంగారు తెలంగాణ కావాలంటే నైతికమైన విలువలతో కూడిన విద్య ఉంటేనే అది బంగారు తెలంగాణ అవుతుందని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తాను.